हाई व्यूवर्स वेलकम टू मिस्टर तेलुगु चैनल मनं चूस्तुन्ना इप्पुडु इंडिपेंडेंट हाउस बीरंगूडला उंदी इदि ओकसारि एंट्री चूडंडि इदि एंट्री वस्तुंदि मनकु लाक् इच्चि उंदि नेनु ओकसारि लाक् तीसुकोनि लोपलिकि वेल्लि चूपिस्तानु मीकु इदि मनकु स्टार्टिंग लो इदि एंट्रेंस फ्रेंड्स मीकु डिस्क्रिप्शन लो डीटेल्स नंबर टोटल्स टोटल गा इस्तानु डैरेक्ट मनकु ओनर नंबर उंटुंदि మన నంబర్ ఉండదు ఓన్లీ కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మాత్రం ఎలాంటి డీటెయిల్స్ అడగద్దు ఓన్లీ డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో లోపలికి వెళ్ళి చూద్దాం ఓకేనా మనకి ఇది ఎంట్రీ వస్తుంది మనకి ఇది ఎంట్రీ వస్తుంది ఇటు సైడ్ స్టెప్స్ వచ్చినాయి మనకి ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఇక్కడ కొంచెం నీట్గా వస్తుంది టోటల్గా ప్లేస్ కూడా వచ్చింది కార్ పార్కింగ్ బాగానే ఉంటుంది స్పేస్ బాగా వచ్చింది కార్ పార్కింగ్ చేసుకోవచ్చు బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు టూ బైక్స్ ఇటు కూడా ఒక బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు పెద్దగా వచ్చింది ప్లేస్ అనేది ఇట్లా వచ్చింది ఎంట్రీ చూసుకున్నాం మనకి ఇక్కడ హాల్ వచ్చింది ఉందండి ఫాల్ సీలింగ్ తోటి టోటల్గా నీట్గా చేశారు మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ హౌస్ చూపిస్తున్నాం బీరంగూడలో ఉన్నాం లొకేషన్ వచ్చేసి బీరంగూడలో టోటల్ వర్క్ అని అయిపోయింది ఎలక్ట్రీషియన్ వర్క్తో సహా అయిపోయింది చూడండి అటు కరెంటు లైట్ కూడా వెళుతుంది లోపల ఇది హాల్ వస్తుంది మనకు హాల్ వచ్చింది అటు సైడ్ కిచెన్ వచ్చింది ఇది మనకు వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంది వెస్ట్ ఫేస్లో ఉంది ఇది వచ్చేసి బెడ్రూమ్ వస్తుంది మనకు వచ్చేసి మనకు బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చి కలర్ బిల్డింగ్ టోటల్ అయిపోయింది అటు సైడ్ వాష్రూమ్ వచ్చింది మనకు వాష్రూమ్ కూడా బాగుంది వెస్టర్న్లో పెట్టారు వాష్రూమ్ ఓకే వాష్రూమ్ చూడండి ఓకే మనకి ఇక్కడ సింక్ కూడా వచ్చింది బయట అలా వాష్ కామన్ వాష్రూమ్ దగ్గర కామన్ వాష్రూమ్ ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూపిస్తా కామన్ వాష్రూమ్ నార్మల్గా ఇండియన్ స్టైల్ ఇచ్చారు ఇది ఒకటి వెస్టర్న్ వచ్చింది ఒకటి ఇండియన్ వచ్చింది మనకు వెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది మనకు ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది కొంచెం లైటింగ్ తక్కువ ఉందండి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కొంచెం నైట్ టైం అయింది మేము నైట్ టైం అయింది వచ్చేసరికి ఇక్కడ వీడియో తీస్తున్నాము 6:30 అవుతుంది టైము అందుకోసం కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మీకు వెంటిలేషన్ తక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు టోటల్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇది హాల్ వస్తుంది మీకు హాల్ చూడండి మనకి ఇటు సైడ్ ఎంట్రీ వస్తుంది మీ దగ్గర ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌసెస్ ఏమున్నా మాకు కాల్ చేయొచ్చు సేల్ చేయడానికి మేము ప్రమోషన్ చేస్తాం కొనడానికైనా అమ్మడానికైనా ఏదైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ సెట్ వస్తుంది టీవీ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కిచెన్ మనం ఎంట్రీ ఇది కిచెన్ ఎంట్రీ అది ఇంకా కిచెన్ ఎంట్రీ వస్తుంది ఇక్కడ చూడండి కిచెన్ ఎంట్రీ ఇది మనకు డబుల్ బెడ్రూమ్ వస్తాయంటే 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇది అది కూడా కలరింగ్ టోటల్ వర్క్ అయిపోయింది మనకి కిచెన్ వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా ఒక సింక్ పెట్టుకోవచ్చు మీరు ప్రాబ్లం ఏం లేదు ఇక డైనింగ్ హాల్ వస్తుంది మీకు ఇక్కడ కిచెన్ ఇటు వచ్చింది డైనింగ్ హాల్ వస్తుంది ఇక్కడ కిచెన్ ఇటు డైనింగ్ హాల్ వచ్చింది డైనింగ్ హాల్ వస్తుంది మనకు చూడండి పైన కూడా సీలింగ్ తోటి టోటల్ చేసేసారు సమ్మర్లో కూడా ప్రాబ్లం ఏం లేదు కూల్గా ఉంటుంది మీకు సీలింగ్ వచ్చింది కాబట్టి
ఈ పూజా రూమ్ పూజా సెట్ వేసుకోవచ్చు. ఇక్కడ పూజా రూమ్ వచ్చింది మనకు, నీట్గా ఉందండి. పూజా రూమ్ కూడా పూజా రూమ్ ఇది. పూజ చూశారు కదా. ఒకసారి కిచెన్ చూద్దాం. ఇది మీ కిచెన్ వచ్చింది. కిచెన్ వర్క్ టోటల్ వర్క్ అయిపోయింది. నల్లాలు కూడా వచ్చి పెగిన్ చేశారు. బాగుందండి. చూస్తున్నారు కదా, నేను ఒకసారి బయట కూడా చూపిస్తాను. మీకు ఇటు సైడ్ వచ్చేసి నల్లాలు, ఇటు సైడ్ ఉంది సంపు. వాటర్ స్టోరేజ్ ఇది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ వచ్చింది, ఇక్కడ వాటర్ స్టోరేజ్ వచ్చింది. ఇటు నుంచి ఇంత ప్లేస్ వస్తుంది. ఇటు సైడ్ ఇటు వాష్, మనం వాష్ చేసుకోవడానికి ట్యాబ్ వస్తుంది. ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి లొకేషన్ ఎక్కడ వస్తుందంటే బీరంగూర్లో వస్తుంది. నేను కాంట్రాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. బాగుందండి హౌస్ మాత్రం. ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది మనకు, చూసారు కదా. ఇటు సైడ్ మెయిన్ డోర్, డోర్ కూడా అంతా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు డీటెయిల్స్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడొచ్చు. చూడండి బయట కూడా మనకు పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ అయిపోయింది. చూడండి కదా, లోపల బయట అన్నీ ఇండిపెండెంట్గా ఉన్నాయి మనకు. ఇటు సైడ్ కూడా ఒక మీకు ఒకసారి వచ్చేసి ఇటు సైడ్ ఒక వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ నార్మల్గా కామన్ ఇది వస్తుంది. ఇది వాష్రూమ్ వస్తుంది మనకు. ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇది ఒక వాష్రూమ్ వస్తుంది, చూశారు కదా. సరే, ఈ స్టెప్స్ పైకి వెళ్ళి కూడా చూద్దాం మనం ఎలా ఉంటుందో. ఇది పైన అండి, మనకు పైన ఇలా వస్తుంది. మీకు కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు తర్వాత ఫ్యూచర్లో. పిల్లర్స్ కూడా ఇచ్చారు. ఇక ట్యాంక్ వచ్చింది వాటర్. చూడండి చుట్టూ, చుట్టాలుగా అన్ని లొకేషన్ చూసుకున్నట్లయితే మీకు చుట్టూ కూడా చూపిస్తున్నా సరౌండింగ్స్లో. టోటల్ అవే ఉన్నాయి ఇండిపెండెంట్ హౌజెస్లే. బాగుంటుంది లొకేషన్ మాత్రం ఒక పెద్ద కొంచెంగా. మీకు కావాలంటే పైన ఇంకొకటి ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. బాగుంది నచ్చితే కనుక చూడండి, బాగుంది. డిస్క్రిప్షన్లో మాత్రం డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, కిందికి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఎంట్రీ చూశారు కదా, ఇది మనకు ఎంట్రీ వస్తుంది. ఇక్కడ పైన కూడా చూడండి ఒకసారి, పైన నుంచి కూడా చూపిస్తున్నాను. పైన సీలింగ్ కూడా చేశారు ఎంట్రీలో. వర్క్ అనేది మ్యాక్సిమం అయిపోయింది. రెడీ టు ఆక్యుపై మనకి, ఇది రెడీ టు మూవ్ అండి. ఫ్రంట్లో కూడా చూసుకోండి, ఇటు సైడ్ మీకు ఇది మెయిన్ రోడ్, మంచి బాగుంది. స్పేస్ కూడా 40 ఫీట్ రోడ్ వచ్చింది మనకి ఇక్కడ ముందు. ఓకే అండి, చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మేము డైలీ వీడియోస్ అప్డేట్ చేసుకుంటాం. ఏమి ఉన్నా ఇండిపెండెంట్, ఇండివిజువల్, డూప్లెక్సెస్, టోటల్, 2 BHK, 3 BHK విల్లాస్ అనేవి అప్డేట్ చేస్తుంటాం. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే అండి, ఇక్కడ నుంచి కూడా చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాం మీకు. పైన ఫాల్ సీలింగ్, ఇక్కడ మెయిన్ ఎంట్రీ, అలా స్టేట్ వెళ్తే కిచెన్, రైట్ సైడ్లో కిచెన్ వచ్చింది.
ఇట్ సైడ్ టూ బెడ్రూమ్స్ వచ్చాయి. అయిపోయింది.